అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్టులో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్కు వచ్చాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేర్వేరు దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రముఖులు, క్రీడాకారులతో పాటు సామాన్యుల వరకు అనేక మంది ఇచ్చిన కానుకలను కేంద్ర ప్రభుత్వం ఈ వేలానికి పెట్టింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ను కిషన్ రెడ్డి గారు మీడియాకు చెప్పారు. ఆక్షన్కు పెట్టిన వస్తువులను ఎన్జీఎంఏలో ఉంచారు. ప్రెస్ మీట్ అయిపోయాక కిషన్ రెడ్డి గారితో పాటు మీడియా అందరం ఆ వస్తువులను చూడడానికి వెళ్ళాము. మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో కదా. అలాగే మనకు ఎవరైనా ఏవైనా బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా అనేక రకాలుగా ఆలోచించి సెలెక్ట్ చేస్తుంటారు. అలాంటిది మన దేశ ప్రధానికి వచ్చే కానుకలు ఎంత గొప్పగా ఉంటాయో ఆలోచించండి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఆక్షన్ నడుస్తుంది. PMMementosEAuction అనే వెబ్సైట్లో ఈ వస్తువులన్నింటినీ ఫోటోల రూపంలో ఉంచారు. ఒక్కో వస్తువు రేటు ఎంత, ఆ వస్తువు స్పెషాలిటీ ఏంటి, ఎవరు ఏ సందర్భంలో ప్రధానికి కానుకగా ఇచ్చారు, ఇలా అన్ని డీటెయిల్స్ అప్పటి ఫొటోస్తో సహా ఆ వస్తువుల ఫోటో పక్కనే రాసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధానికి అందజేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు, మధ్యప్రదేశ్ సీఎం ఇచ్చిన రాణి కమలాదేవి విగ్రహం, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఇచ్చిన అద్భుతమైన త్రిశూలం, ఇలా అనేక మంది సీఎంలు, మంత్రులు, మహిళా పురుష హాకీ టీంలు సంతకాలు పెట్టిన టీషర్ట్లు, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంతకం చేసిన బ్యాట్, ఇటీవల బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ గ్లౌజులతో పాటు మోదీ అభిమానులు ఇచ్చిన వస్తువులు, కానుకలు వేలంలో ఉన్నాయి. ఆ వస్తువులు, పెయింటింగ్స్ బయటి మార్కెట్లో ఎంత రేటు ఉంటాయనేది తెలుసుకునే దాని ప్రకారమే రేటు నిర్ణయించారు. ఈ కానుకలు 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 5 లక్షల వరకు రకరకాల రేట్లలో ఉన్నాయి. ఎవరికి ఏ వస్తువు నచ్చినా ఆక్షన్ ద్వారా వాటిని కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే వాటిని కొనాలి, డైరెక్టుగా చూసి కొనుక్కునే అవకాశం లేదు. PMMementosEAuction నుంచి 3 ఏళ్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తోంది. మొదటి ఏడాది వచ్చిన డబ్బును స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఖర్చు పెట్టారు. గతేడాది వేలం ద్వారా వచ్చిన 15 కోట్ల రూపాయలను గంగానది ప్రక్షాళనకు సంబంధించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇచ్చారు. ఈసారి కూడా వచ్చే డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకే ఇస్తున్నారు. ఈసారి మొత్తం 1222 జ్ఞాపికలను వేలానికి సిద్ధంగా ఉంచారు. ఈ వస్తువులన్నింటికీ 2 కోట్ల 70 లక్షల నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు. వేలం కాబట్టి చాలామంది ఎక్కువ రేటుకే కోట్ చేస్తారు కాబట్టి అంచనా కంటే ఎక్కువ నిధులే వచ్చే అవకాశం ఉంది. ఈసారి అమ్ముడు పోకుండా మిగిలిపోయిన వాటిని నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఆక్షన్కు పెడతారు. అయోధ్య రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయం, కామన్వెల్త్, పారా ఒలింపిక్స్కు సంబంధించిన క్రీడాకారుల వస్తువులు ఈసారి స్పెషల్ అట్రాక్షన్. ఆక్షన్ ఎలా నడుస్తుందో చూద్దామని PMMementosEAuction సైట్ ఓపెన్ చేసి చూశాను. ఇప్పటికే చాలామంది తమ రేట్ కోట్ చేశారు. బిడ్డింగ్ అయినవి, ఇంకా కావాల్సినవి అంటూ డీటెయిల్డ్గా మనకు సైట్లో కనిపిస్తోంది. ఇందులో ఏ వస్తువైనా మీకు నచ్చితే, రేటు రీజనబుల్ అనుకుంటే మీరైనా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రధానికి వచ్చిన కానుకలను మీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవచ్చు. నా ప్రొఫెషన్లో భాగంగా నేను చేసిన కవరేజ్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి.
మీకు అందరికీ తెలుసు, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కొత్త సాంప్రదాయం ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా విదేశవ్యాప్తంగా ఆయన పర్యటనలు చేస్తున్నప్పుడు అనేక రకాల మరి గిఫ్ట్ ఐటమ్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. మెమెంటోస్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ వీటన్నిటిని కూడా చాలామంది వాళ్ళ సొంత ఇళ్లలో కానీ మ్యూజియంలో కానీ ఆఫీసులో కానీ పెట్టుకుంటారు. కానీ ప్రధానమంత్రి గారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా 2019 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయా వారికి ఏవైతే గిఫ్ట్ ఐటమ్స్ మెమెంటోస్ వస్తాయో వాటన్నిటిని కూడా వేలం వేసి వాటిని ప్రజలకు అందించాలనేది ఒక దృక్పథము. దాని ద్వారా వచ్చేటువంటి నిధులను స్వచ్ఛ భారత్ కోసం కానీ లేకపోతే గత సంవత్సరం ఈ సంవత్సరం నమామి గంగే కార్యక్రమం ఏదైతే భారత ప్రభుత్వం ఒక మిషన్ మోడు మీద నమామి గంగే యాక్టివిటీ చేస్తూ ఉందో దానికి జమ చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు నిర్ణయించారు.